మన నీతి కథల్లో ఆకారము ముఖ్యమే అనే కథని ఇప్పుడు తెలుసుకుందాం ఒక దగ్గర ఒక అడవిలో చాలా పెద్ద వర్షం కురుస్తుంది వర్షం 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 ఎటు చూసినా వర్షమే ఈ వర్షము అడవిలో కూడా ఎక్కువగా కురవడంతో చెట్లన్నీ విరిగిపోయావి దానికి చాలా జంతువులు అటు ఇటు చల్ల చెదరైపోయావి అక్కడ ఈ చెట్లు విరిగిపోవడంతో కొన్ని జంతువులు చనిపోయావి కూడా అడవి చుట్టూ ఉన్న నదులు పొంగి పొర్లిపోవడం వల్ల పెద్ద వరద వచ్చింది ఆ నీటిలో ఒక సింహం తన శక్తి కొద్దీ ఈదుతుంది ఈదుకుంటూ ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకోవాలనుకుంది సింహం ఎంతసేపుని ఈతగలదు క్రమక్రమంగా ఆయాసపడుతూ తన శక్తి అంతా పాడైపోయింది అలసిపోయి 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 ఇంకా కొంచెం ఏదితే అవతల ఒడ్డుకు చేరుకుంటాను అని అనుకున్నది ఈ లోపల ఒక పెద్ద చెట్టు విరిగి పడి ఆ ప్రవాహ నీటిలో కొట్టుకొనిపోతుంది దానికి ఎదురుగా కనబడేసరికి అమ్మయ్య ఈ పెద్ద చెట్టు కనిపించింది దీన్ని పట్టుకుంటూ నేను అవతల వడ్డీకి వెళ్ళిపోతాను అని తాను ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకొని ఆ చెట్టు వద్దకు వెళ్ళినది ఆ చెట్టు మొద్దు ఒకవైపు తాను వెళ్ళి చూస్తున్నది చూస్తుండగా అక్కడ ఒక పాము ఒక తాచుపాము దాని మీద ఉండడం చూసింది చూడగానే సింహానికి భయం వేసింది అమ్మో పాము ఇది ఏమైనా అసలే త్రాచుపాము ఇది ఏమైనా కుడుతుందో ఏమో అని చాలా భయపడింది ఆ భయపడనట్లే నిజముగా అయినది ఆ పాము ఆ సింహాన్ని తన ప్రక్కకు అస్సలు చేరనివ్వటం లేదు ఎటు వెళ్తుంటే అటు బొస్సు కొడుతుంది వచ్చిందమ్మా నాతో పాటు ప్రయాణం చేయడానికి నీకు సిగ్గులేదు ఇంత పెద్ద జంతువు నువ్వు ఎప్పుడైనా జంతువుల సంఘానికి మా పాములకు నాయకత్వం బాధ్యత అప్పచెప్పావా అంది పాము ఒక ప్రక్క నేను ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాను వర్షం కురుస్తుంది నది వేగంగా ప్రవహిస్తుంది ఇటువంటి సమయంలో మాట్లాడవలసిన విషయమేనా అంది సింహం అమ్మో ఎలాగైనా సరే నువ్వే ఎప్పుడు రాజ్యానికి ఈ అడవికి రాజుగా ఉంటావు ఒక్కసారైనా మా పాములకు నాయకత్వం ఇస్తే నీకు ఇప్పుడు ఇక్కడ చోటిస్తాను అని అంటుంది పాము ఈ పాము అలా అనేసరికి ఇంకా చేసేది ఏమీ లేక సరేనమ్మా ఈసారి ఎన్నికల్లో నీకు రాజుని చేస్తాను అని అంటుంది అని అనగానే సరే సరే ఈ రకంగా నువ్వు మాట ఇస్తే ఈసారి ఎన్నికల్లో నన్ను రాజును చేస్తాను అనే మాట ఇస్తే నీకు నాతో పాటు ప్రయాణం చేసే అవకాశం ఇస్తాను అంది పాము సింహం ఈ రకంగా మాట ఇచ్చింది ఆ రెండు జంతువులు ఎలాగైతేనే నెమ్మదిగా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాయి జంతువులను సమావేశపరిచి సింహం తన అధికార పీఠాన్ని పాముకు అప్పచెప్పింది పాము ఆ పేటం మీద కూర్చోడం అయితే కూర్చుంది కానీ దానికి ఏనుగును చూసినా ముంగీసును చూసినా అడవి కుక్కలను చూసినా అడవి పందులను చూసినా వణుకే వణుకు కొన్నిసార్లు ఈ ముంగీసులు కుక్కలు కొన్ని రేచు కుక్కలు అయితే కనుక పామును రెండు ముక్కలుగా చేసి ఖర్చుకుని తింటాయి అమ్మో ఎలాగా ఈ రాజ్యాధికారాన్ని నేను ఎలాగా అధికారాన్ని ఎలా నేను చేయాలి అని ఆలోచిస్తుంది పాము అధికారం అందుకున్న పాముకి ప్రాణభయం మొదలెత్తింది కుక్క అయితే కనుక ఒక్క క్షణములో తనను కూడా మొక్కలు చేయగలదు పైగా పీటం మీద కూర్చుందే కాని అధికార బాధ్యతలు ఎలా నిర్వహించాలో జంతువులను ఏ రకంగా కట్టడి చేయాలో అస్సలు తెలియదు పాముకి ఇక ఈ పాము ఏం చేయాలో ఏంటని ఆలోచిస్తుంది నాకు బస్సు కొట్టడం ఒక్కటే తెలుసు మిగిలినవి ఏమీ తెలియవు నేను ఎలా చేస్తానని భయం మొదలెట్టుకుంది ఆ పాము కొట్టడం ద్వారా మాట్లాడుతుంది దానివల్ల ఆ భాష ఎవ్వరికీ అర్థం కావటం లేదు దాని భాష ఏమిటో చాలా జంతువులకి అర్థం కాక చల్లడిల్లిపోతున్నారు మొదటి రోజు సాయంకాలమే సింహం వంటన గుహలోకి పాము చేరుకుంది సింహానికి సాగిలిపడి మొక్కింది అన్న నీ ఆకారము చాలా భీకరంగా ఉంటుంది చాలా ఎత్తుగా కూడా ఉంటావు భూమికి కొంత ఎత్తులో ఉంటావు కాబట్టి సభలో ఉన్న జంతువులకు నువ్వు పూర్తిగా కనిపిస్తా నీ కంటి చూపుతో తోక ఆడింపుతో శారీరక భాషతో నువ్వు ప్రజలను అదుపులో పెట్టడానికి వీలుంటుంది నేను నేరబారు పడి ఉండే నేను క్రింద నేల పాకుతూ ఉండేదాన్ని అంది పాము మిత్రమా నిన్ను రాజుగా అందరూ ఇష్టపడుతున్నారు అంది సింహం నేను నా ఆకారమే నా రాజ్యం నా భార్యే నా ప్రజలు లేనిపోని సంఘటన నాకెందుకు నీ రాజ్యం నువ్వే తీసుకో అంది పాము అది చూసి సింహం ఆనందపడింది సింహంతో పాటు మిగిలిన జంతువులు కూడా ఆనందపడ్డాయి ఎందుకంటే పాము నేళ్లపై పాకుతుంది ఎటువంటి జంతువులకు ఎలా నచ్చజెప్పాలో కూడా పాముకు తెలియదు మనము అధికారం తీసుకున్నాక అందరికీ ఈ విధంగా పాలన చేయాలో